फ्रेंड्स वेलकम बैक टू पलके फैक्ट चैनल हिंदू చరిత్రలో మోస్ట్ పవర్ఫుల్ వెపన్ సుదర్శన చక్రం। ఇది అందంగా కనిపించే అతి భయంకరమైన ఆయుధం। ఈ ఆయుధం బలమైన కొన్ని లక్షల కోట్ల మంది సైన్యంతో సమానం। ఈ ఒక్క ఆయుధం చాలు కొన్ని లక్షల సైన్యాలను చీల్చి చిండడగలదు। ఈ ఆయుధాన్ని కంట్రోల్ చేయాలి అన్నా ఎవరి పనికైనా పంపాలి అన్నా అది కేవలం ఆ శ్రీ మహావిష్ణువు వల్లనే సాధ్యమవుతుంది। మరి ఆ శ్రీ మహావిష్ణువు మరో అవతారమైన శ్రీకృష్ణుడికి అవతారానికి సాధ్యమవుతుంది। ఈ చక్రంతో కాలాన్ని కూడా కంట్రోల్ చేయవచ్చు అండ్ అలా అదుపు చేసిన కొన్ని సంఘటనల గురించి కూడా చెప్తాను, ఎండ్ వరకు చూడండి। ఈ ఆయుధం గురించి హిందూ చరిత్రలోనే సపరేట్ గా కొన్ని పేజీలు అండ్ కొన్ని గ్రంథాలు రాయబడి ఉంది। సో ఇలా మోస్ట్ పవర్ఫుల్ అయిన సుదర్శన చక్రం గురించి నేడు మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం। సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి। అలాగే మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు మహాభారతంలో ఏ వీరుడు ఎక్కువ ఇష్టమో కింద కామెంట్లో చెప్పండి। సుదర్శన చక్రం అనేది రక్షించే దేవుడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధం మరియు ఈ చక్రం అగ్నితో తయారు చేయబడింది అండ్ ఈ చక్రాన్ని ఎవరి మీదకైనా విసిరినప్పుడు అది చాలా వేగంతో అగ్నిమంటలతో వెళ్తుంది। ఈ చక్రంలో రెండు చక్రాలు వ్యతిరేక దిశలో తిరుగుతాయి। ఈ చక్రం అంచులో చాలా షార్ప్గా ఉంటుంది। ఈ చక్రం అనేది మనం కళ్ళు మూసి తెరిచే అంత స్పీడ్లో కొన్ని వేల కిలోమీటర్ వెళ్తుంది। ఒకసారి ఈ చక్రాన్ని వదిలితే శత్రువులని అంతం చేసే అంతవరకు ఇది తిరిగి రాదు। ఇలా శత్రువులని అంతం చేసిన తర్వాత మళ్ళీ ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వస్తుంది। అసలు ఈ సుదర్శన చక్రాన్ని ఉపయోగించే అవసరం శ్రీ మహావిష్ణువుకి ఎందుకు వచ్చింది, అసలు ఈ సుదర్శన చక్రం ఎవరు ఆ శ్రీ మహావిష్ణువుకి ఇచ్చారు అని ఇప్పుడు మనం కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం। మనం చూసుకున్నట్లయితే లింగ పురాణం ప్రకారం ఈ ఆయుధాన్ని మహావిష్ణువుకి ఆ శివుడు ఇచ్చాడు। ఎన్ని గాయాలైన శక్తి కలిగిన రాక్షసులతో దేవతలు యుద్ధం చేస్తారు, ఆ యుద్ధంలో దేవతలు ఓడిపోతారు। అప్పుడు దేవతలు అందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చి కాపాడమని వేడుకుంటారు। అప్పుడు మహావిష్ణువు రాక్షసుల నుంచి దేవతలను కాపాడడానికి తానే స్వయంగా అసురులను ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటాడు। మహావిష్ణు కొన్ని వేల మంది అసురులతో పోరాడతాడు। అయితే అసురులను ఎంతమంది చంపినా కూడా సరైన ఆయుధం లేకపోవడంతో వాళ్ళు మళ్ళీ బ్రతికి మళ్ళీ జన్మిస్తారు। ఇది గమనించిన శ్రీ మహావిష్ణువు శివుని సాయం తీసుకుంటాడు। అందుకోసం శ్రీ మహావిష్ణువు కైలాస పర్వతం దగ్గరికి వెళ్తాడు। ఆ సమయంలో శివుడు ధ్యానంలో ఉంటాడు। అప్పుడు మహావిష్ణువు ధ్యానంలో శివుని చూస్తాడు। కలవరపడడం మంచిది కాదని భావిస్తాడు, కానీ ఏమైనా చేసి శివుని మేల్కొల్పాలి అని అనుకుంటాడు। అందుకే శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడు అంటే శివునికి నైవేద్యంగా 1000 కమల పూలను సేకరించి దేవుణ్ణి ప్రసన్నం చేసుకునే సమయంకి ఒక పుష్పాన్ని తక్కువ ఉందని గ్రహిస్తాడు। అక్కడే ఒక విషయం అనేది ఉంది, అదేంటి అంటే మహావిష్ణు కళ్ళు తామర పువ్వు ఆకారంలో ఉంటాయి। దీంతో మహావిష్ణు 1000 తామర పూలని పూర్తి చేయడానికి తన కన్ను త్యాగం చేస్తాడు। వెంటనే శివుడి జ్ఞానం నుంచి మేల్కొని విష్ణు యొక్క పరిపూర్ణ భక్తిని మెచ్చుకుంటాడు। అప్పుడు మహావిష్ణువు యుద్ధంలో అసురులను చంపేయడానికి సహాయం చేయమని కోరుతాడు। దీంతో శివుడు అసురులను అంతం చేయడానికి ఏ రాక్షసులైనా 2 భాగాలకు తెగిపడేలా సుదర్శన చక్రాన్ని మహావిష్ణువుకి ఇస్తాడు। ఈ సుదర్శన చక్రాన్ని ఉపయోగించి అసురుల నుండి దేవతలను కాపాడుతాడు। ఈ సుదర్శన చక్రాన్ని అడ్డుకునే ఆయుధం లేదా అని మహావిష్ణువు శివుని అడుగుతాడు। అప్పుడు శివుడు ఏమంటాడు అంటే ఈ సుదర్శన చక్రాన్ని అడ్డుకునే ఆయుధం ఈ భూమండలంలో ఈ యూనివర్స్లోనే లేదు, కాకపోతే ఒక్కటి ఉంది, అది ఏంటి అంటే ఈ శివుడి యొక్క త్రిశూలం అని చెప్తాడు। ఈ చక్రాన్ని అడ్డుకునే ఆయుధం కేవలం త్రిశూలానికే ఉంటుందని చెప్తాడు। మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీత బోధిస్తూ తన యొక్క విరాట రూపాన్ని చూపిస్తాడు। శ్రీ మహావిష్ణువు అలా చేయడానికి సమయాన్ని ఆపేస్తాడు। సో ఈ సుదర్శన చక్రాన్ని కాలాన్ని అదుపు చేయడానికి కూడా శ్రీ మహావిష్ణువు ఉపయోగించేవాడు। ఈ సుదర్శన చక్రాన్ని మహావిష్ణువు శ్రీకృష్ణ అవతారంలో ఉన్నప్పుడు చాలా మందిని చంపేశాడు। ఇది తన ఆజ్ఞ మేరకు మహావిష్ణువుకి కోపం వచ్చినప్పుడు ఉపయోగించేవాడు। శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతోనే శిశుపాలుని చంపేస్తాడు, అలాగే కొంతమందికి శ్రీకృష్ణుడు చంపేస్తాడు। అసలు ఇప్పుడు ఈ సుదర్శన చక్రం ఎక్కడ ఉందని తెలుసుకుందాం। శ్రీకృష్ణుడు తన శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు సుదర్శన చక్రం కూడా భూమిలో కొలికిపోయింది। మరి అలాగే కలియుగంలో ఉన్న అరచకాలను అన్యాయాలను అంతం చేయడానికి కలికి అవతారంలో పుట్టినప్పుడు ఈ సుదర్శన చక్రాన్ని మళ్ళీ ఉపయోగిస్తారని భవిష్య పురాణంలో చెప్పబడింది అండ్ భగవంతుడు పరశురాముడు మరియు హనుమంతుడు కలికి అవతారంలో వచ్చి అతనికి శిక్షణ ఇస్తాడని చెప్పబడింది। అప్పుడే కలికి అవతారం యుద్ధంలో సుదర్శన చక్రాన్ని ధరించి దాన్ని ఉపయోగిస్తాడు అండ్ శరీరాన్ని మొత్తం అంతం చేస్తాడు। కానీ మనం ఋగ్వేదంలో పురాణాల వర్ణనను చూస్తే సుదర్శన చక్రం ఆయుధం కాదు, అది కాలచక్రం అని అంటారు। దీన్ని ముందుగా చెప్పుకున్నట్లుగా శ్రీ మహావిష్ణువు కాలాన్ని అదుపు చేయడానికి ఉపయోగించేవాడు। ఈ సుదర్శన చక్రాన్ని ఎవరు కూడా ఉపయోగించలేరు, ఇది కేవలం శ్రీ మహావిష్ణువు తన యొక్క అవతారమైన కృష్ణ అవతారంలోనే ఉపయోగించేవాడు। సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో చెప్పండి। అలాగే మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। మరిన్ని వీడియోస్తో మేము ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।